అపరాధ పరిశోధన సాహిత్యంలో సాటిలేని మేటి రచయిత. మధుబాబు గారి కలం నుండి జాలువారిన మరో ఉత్కంఠ భరితమైన షాడోస్ పై అడ్వెంచర్ డేంజరస్ గేమ్ 12వ భాగం. చెప్పు భగవాన్, త్వరగా చెప్పు. తన చేతిలోని డాగర్ని అతని కనుల ముందు ఊపుతూ హెచ్చరించాడు షాడో. ఆలస్యం చేస్తే అది తన రూపురేఖలను వికృతపరుస్తుందన్న భయంతో పెదవులు విప్పాడు బాబాజీ. బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా పట్టణంలో బాబాజీకి ఉన్నారట అనేక మంది భక్తులు. రాబోయే వసంత పూర్ణిమ రోజున పెద్ద ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేస్తున్నారట. తన షింగ్టాయ్ వస్తాదులందరినీ వెంటబెట్టుకుని బాబాజీతో పాటు అక్కడికి వస్తాడట వర్గీస్. బాబాజీ భక్తుల రూపాల్లో తలా ఒక మూల నుంచి పూర్ణియా పట్టణం చేరుకుంటారట కల్నల్ చీఫు రెడీ చేసిన స్లీపింగ్ కోబ్రా ఏజెంట్స్. ఖచ్చితంగా కాకపోయినా పూర్ణియా పట్టణాన్ని దాటి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఉత్తర దిశలో నేపాల్ బోర్డర్, దక్షిణ దిశలో బంగ్లాదేశ్ సరిహద్దులు ఎదురవుతాయి. భారతదేశానికి చెందిన అస్సాం, మేఘాలయ మొదలైన రాష్ట్రాలకు వెళ్లేందుకు సన్నపాటి మార్గం ఒక్కటే ఉంది ఆ ప్రదేశంలో. దమ్ము ధైర్యం కలిగిన కొద్దిపాటి సైన్యం అక్కడ నిలబడగలిగితే భారతదేశంతో సంబంధాలను కోల్పోతాయి ఆ రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలను తన ఏజెంట్ సహాయంతో ఆక్రమించి నన్ను చక్రవర్తిని చేస్తానని అన్నాడు కల్నల్ చీఫు. ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించటంలో సహాయపడతానని అన్నాడు. డాగర్ని చూసిన భయంలో చకచకా చెప్పేశాడు బాబాజీ. భగవంతుడి పేరు చెప్పి భారత సైన్యాలను ఏమార్చే ఆ రాక్షస పథకాన్ని వినేసరికి చలిగాలి వీచినట్లు జలధరించింది షాడో శరీరం. దారుణమైన ఆ ప్లాన్ గురించి తెలియక భక్తుల రూపంలో వచ్చే షింగ్టాయ్ వస్తాదుల్ని, చైనీస్ పరివారాన్ని సరిహద్దులు దాటనిస్తారు భారత సైనికులు. ఆ తరువాత వెనక నుంచి వచ్చిపడే ప్రమాదంలో చిక్కుబడి నాశనమైపోతారు. ఊహించుటానికి వీలులేనంత భయంకరంగా ఉన్న ఆ దురాగతాన్ని గురించి ఆలోచిస్తూ ఇసుమంతా అన్స్టడీ అయ్యాడు షాడో. ఆ కాస్త వ్యవధిని చక్కగా ఉపయోగించుకున్నాడు బాబాజీ. చటుక్కున లేచి గదిద్వారం దగ్గరికి పరుగుతీశాడు. తనకు తెలియకుండానే రియాక్ట్ అయ్యాడు షాడో. అండర్ హ్యాండ్ త్రోలో డాగర్ని విసిరాడు. కందిరీగల మాదిరి ఝూంకారం చేస్తూ పోయి బాబాజీ మెడమీద దిగబడిందది. కెవ్వున అరిచి విరుచుకు పడిపోయాడు బాబాజీ. గిలగిల్లాడుతూ తల వ్రేలాడేశాడు. అతన్ని ఇవతలికి లాగి గది తలుపులు తెరిచాడు షాడో. రూపను హెచ్చరిస్తూ కారిడార్లోకి పరుగుతీశాడు. అంతకుముందు వరకు ఎక్కడ తలదాచుకున్నారో గాని నేల ఈనినట్లు సమతల ప్రదేశంలో గుమిగూడుతున్నారు బాబాజీ భక్తుల వేషాల్లో ఉన్న కల్నల్ చీఫు అనుచరులు. బ్రహ్మాండమైన జనరేటర్ ఎక్కడో పనిచేస్తోంది. పట్టపగలు మాదిరిగా తయారై ఉంది ఆ ప్రదేశం పవర్ఫుల్ లైట్ల వెలుగులో. అందరికీ అగుపించే ప్రదేశంలో పెద్ద ఆయిల్ డ్రమ్ మీద నిలబెట్టబడి ఉన్నారు కులకర్ణి. మనకు ఆగర్భ శత్రువైన ఈ మనిషిని జాగ్రత్తగా గమనించండి. మన అదృష్టం బాగుండి చాలా తేలికగా పట్టుకోగలిగాం ఇతన్ని. హ్యాండ్ మైక్ నొకదాన్ని పట్టుకుని ఆయిల్ డ్రమ్ ముందు నిలబడి ఉన్నాడు కల్నల్ చీఫు. అందర్నీ హెచ్చరిస్తున్నాడు. భారతదేశం మీద దాడి చేయాలంటే వీరికి ఆయుధాలు కావాలి. ఆయుధాలు లేకుండా వాళ్లు ఏమీ చేయలేరు. ఒట్టి చేతులతో నిలబడి ఉన్న చీఫు అనుచరుల్ని చూస్తూ తనలో తాను అనుకుంటున్నట్లు పైకే అన్నాడు షాడో. అందుకు సందేహం ఏమీ లేదు. ఒక భవనం నిండా అవే ఉన్నాయి. తాము నిలబడి ఉన్న భవనానికి కాస్తంత దూరంలో ఉన్న ఇంకో భవంతికేసి చూపిస్తూ అన్నది రూప అతని చెవిలో. కంప్యూటర్ కంటే స్పీడ్గా పనిచేస్తుంది షాడో బ్రెయిన్. ఆమె మాటల్ని ఆధారంగా చేసుకుని కులకర్ణి గారిని రక్షించే విధానం ఒకటి వెంటనే తట్టింది అతనికి. కమాన్ బేబీ, కమాన్ అంటూ అటుకేసి పరిగెత్తాడతను. ఒక పరక్కన ఉన్న ద్వారాన్ని తెరిచి ఖాళీ ప్రదేశంలో ఉన్నవారు తనను గమనించేలోగా రూప చూపించిన బిల్డింగ్ని సమీపించాడు. టైట్గా మూసి ఉన్నాయి ఆ భవనపు తలుపులు. ముఖద్వారం దగ్గర సెంట్రీ డ్యూటీ చేస్తున్నారు దృఢకాయులు. ఆలస్యమైన కొద్దీ తను కూడా పట్టుబడే ప్రమాదం పరిగెత్తుకు వస్తోందన్న తొందరతో రూప చెవిలో గుసగుసలాడాడు షాడో. ఆ భవనపు దక్షిణ దిశలోని ఒక పొద దగ్గరికి పోయిందామె.
చిన్న గులకరాయిని తీసుకుని ఆ సెంట్రీల మధ్యకు విసిరింది. ఉలిక్కిపడి అటుకేసి వచ్చేశారు వాళ్లు. ఒయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటున్న రూపను చూసి పెదవులు తడుపుకున్నారు. ఇద్దరి చేతుల్ని గట్టిగా పట్టుకుని పొద వెనక్కి లాగిందామె. మూడో వ్యక్తి మీదకి ఆకలిగొన్న పెద్ద పులిలా లంఘించి ఒకే ఒక దెబ్బతో మట్టి కరిపించాడు షాడో. అతని చేతిలో నుంచి ఊడిపడిన ఆయుధాన్ని అందుకుని రూప వెంట బయలుదేరిన వారిని ఎదిరించాడు. తమ సహచరుడికి పట్టిన గతిని చూడగానే వెనుతిరగబోయారు వాళ్లు. రూప గట్టిగా పట్టుకుని వెనక్కి లాగేసరికి బ్యాలెన్స్ తప్పి ప్రక్కకు దొర్లారు. నిర్దాక్షిణ్యంగా వారి తలల మీద మోదాడు షాడో తన చేతిలోని ఆయుధంతో. తలలు పగిలి వారి ప్రాణాలు అనంత విశ్వంలోకి ఎగిరిపోయాయని అర్థమవగానే వెనుతిరిగి భవనం ముందుకు వచ్చాడు. గుంపులు గుంపులుగా నిలబడిన వారెవరైనా వెనుతిరిగి గట్టిగా ఒకసారి చూస్తే తన గుట్టు రట్టవుతుందని తెలిసి కూడా వెనుకంజ వెయ్యలేదతను. భవనానికి వేసి ఉన్న తాళాన్ని ఆయుధంతో విరగ్గొట్టి లోపలికి పరిగెత్తాడు. రూప చెప్పిన మాటలు అక్షరాల నిజమని వెంటనే తెలిసి వచ్చింది. 10,000 మందికి సరిపడే ఆయుధాలు ఆ భవనంలో నిలువ ఉన్నాయి. వాటికి అవసరమయ్యే మందుగుండు సామాగ్రి కూడా అక్కడే ఉన్నది. ఒక గదిలో నుంచి వస్తున్న కెమికల్ స్మెల్ని బట్టి అక్కడ గ్రనేడ్స్ భద్రపరచబడ్డాయని తెలుసుకుని చేతిలోని ఆయుధాన్ని ఆ గదికేసి తిప్పాడు షాడో. ఒకే ఒకసారి ట్రిగ్గర్ని నొక్కి సుడిగాలి మాదిరి బయటకు పరిగెత్తుకు వచ్చాడు. సడన్గా వినవచ్చిన ఆయుధపు మ్రోతను విని అదిరిపడ్డారు మైదానంలోని దృఢకాయులు. ఒకేసారి తలలు తిప్పి అటుకేసి చూస్తున్నారు. ముఖద్వారాన్ని దాటి షాడో బయటకు దొర్లటం, మొట్టమొదటి గ్రనేడ్ దారుణమైన శబ్దంతో బ్రద్దలు కావటం ఒకేసారి జరిగింది. తలకు చేతుల్ని అడ్డం పెట్టుకుని రూప నిలుచున్న పొద దగ్గరికి దొర్లుకుంటూ పోయాడు షాడో. మై గాడ్, పట్టుకోండి, అతన్ని పట్టుకోండి, కంగారు నిండిన కంఠంతో అరిచాడు హ్యాండ్ మైక్ని పట్టుకుని ఉన్న కల్నల్ చీఫ్. గొల్లును అరిచి ముందుకు దూకారు అనేక మంది దృఢకాయులు. ఆటంబాంబు ప్రయోగించబడినట్లు ఒకేసారి ఆకాశంలోకి చెల్లా చెదురయింది ఆయుధాలు నిల్వ చేసిన భవంతి. అందులోని మందు సామాగ్రి అంతా అంటుకునేసరికి భూకంపం వచ్చినట్లు వణికిపోయింది కాచిన్ పర్వతం. దట్టమైన పొగలు, ఎర్రటి మంటలు 100 గజాల ఎత్తుకు లేచాయి. షాడోని పట్టుకోవటానికి బయలుదేరిన వారిలో 300 మంది మాడి మసైపోయారు. ఫుట్బాల్ సైజులో ఉన్న రాళ్లు గాలిలోకి ఎగిరేసరికి తలలు పగిలి నేలవాలిపోయారు మిగిలిన వారిలో సగం మంది. ఆయుధాల గిడ్డంగితో పాటు జనరేటర్ కూడా నాశనమైపోయింది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటి ఆ ప్రదేశాన్ని ఆవరించుకున్నది. కీసరబాసరగా అరుస్తూ తలా ఒక దిక్కుకు పారిపోయారు వరుసల్లో నిలబడిన దృఢకాయలు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి నిర్మానుష్యమైపోయిందా ప్రదేశం. 15 అడుగుల ఎత్తుండే రాళ్లగుట్ట ప్రత్యక్షమైంది షాడో తలదాచుకున్న అడవి పొద దగ్గర. నీకసలు బుద్ధున్నదా? మందుగుండు సామాగ్రి స్టోర్ చేయబడిన ప్రదేశంలోకి వెళ్లి రైఫిల్తో కాల్పులు జరుపుతారా ఎవరైనా? అదృష్టం బాగుండి నువ్వు బయటకు పరిగెత్తుకు వచ్చే వరకు బ్రద్దలవ్వకుండా ఆగిందా గ్రనేడ్? అప్పటికప్పుడు బర్స్ట్ అయి ఉంటే నువ్వేవైపోయేవాడివో ఆలోచించుకున్నావా? లైట్లు ఆరిపోయిన మరుక్షణం ఆయిల్ డ్రమ్ మీద నుంచి దూకి అటుగా పరిగెత్తుకు వచ్చిన కులకర్ణి గారు గైమని లేచేసరికి తల వంచుకున్నాడు షాడో. నిజమే, రైఫిల్ బుల్లెట్ తగిలిన మరుక్షణం ఆ గ్రనేడ్ ప్రేలి ఉంటే ఏమయ్యేది? వయసు పెరిగిన కొద్దీ బుద్ధి కూడా పెరగాల్సింది పోయి రోజురోజుకు తగ్గిపోతుంది. ఐ విల్ సీ యూ రన్. ఇంటికి పోయిన తర్వాత నీకు తగిన గుణపాఠం నేర్పి తీరుతాను. కాచిన్ శిఖరాన్నే భూకంపం వచ్చినట్లు కదిలించగల ఆ ప్రియుడును తలుచుకున్న కొద్దీ అధికమైపోతున్న ఆగ్రహంతో మరింత కచ్చిగా వార్నింగ్ ఇచ్చారు కులకర్ణి. ఆయన ఎవరో, ఎందుకలా మండిపడుతున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తోంది రూపానారాయణ్. ఉన్నట్లుండి షాడో చెయ్యి పట్టుకుని తమ వెనుక భాగంలోని ఏటవాలు ప్రదేశం వైపు చూపించిందామె. గుంపులు గుంపులుగా పైకి వస్తున్నారు అనేక మంది ఆటవికులు. కీసరబాసరగా అరుస్తూ ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. కల్నల్ చీఫు ప్రోగు చేసిన సైన్యానికి సేవలు చేసేందుకు బలవంతంగా పట్టుకురాబడిన ఆటవికులు వారు. వాళ్ల కళ్ళబడితే మనకి ప్రమాదం తప్పదు, ఆందోళన నిండిన కంఠంతో అన్నది ఆమె.
అటునుండి ఇంకో ప్రక్కకు పరిగెత్తే ప్రయత్నం చేయబోయి ఆఖరి క్షణంలో తమాయించుకున్నాడు షాడో. అడవి మొగదల నివసించే వృద్ధులు అతని భార్య కనుల ముందు మెదిలి అప్రయత్నంగా పరిగెత్తుకు వచ్చేసిందొక చిరునవ్వు అతని పెదవుల మీదికి. వృద్ధుడికి తెలిసిన వారే కాదు, ఘటోత్కచుడు నివసించే గూడానికి సంబంధించిన వారు కూడా ఉండి ఉండవచ్చు పరిగెత్తుకు వస్తున్న ఆ గుంపులో. లైట్లు ఆరిపోయిన మరుక్షణం తలా ఒక దిక్కుకు పారిపోయి కల్నల్ చీఫ్ సైనికులు ఎవరైనా తన కంఠాన్ని విని అటుగా వస్తే కథ మళ్లీ మొదటికి వచ్చేస్తుందని అనిపించినా ధైర్యం చేసి గొంతు విప్పాడు షాడో. వృద్ధుడి బలగానికి ఘటోత్కచుడి అనుయాయులకి అందరికీ అర్థమయ్యేటట్లు పాతకాలపు బర్మీస్ భాషలో తనకు వచ్చిన విధంగా హెచ్చరికలు చేశాడు. మిమ్మల్ని బానిసలుగా మార్చటానికి కారణభూతులైన బాబాజీ పరమపదించాడు. ఆయుధాల గిడ్డంగి సర్వనాశనమైపోయేసరికి కల్నల్ చీఫ్ కూడా తోక జాడించాడు. మిమ్మల్ని అడ్డుకునేవాళ్లు ఎవరూ ఇక్కడ లేరు, మీరు కూడా పెక్కుబలం చూపించండి, పారిపోయి మీ ప్రాణాలు దక్కించుకోండి. షాడో ఊహించినట్లు గిర్రున వెనుతిరిగి మటుమాయం కాలేదు వారెవరు. ఒకరికంటే ముందుగా మరొకరు పర్వత శిఖరం మీదకి చేరుకోవాలన్న ప్రయత్నాలకు స్వస్తి చెప్పి ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. నీ మాటల్ని ఎలా నమ్మటం? కల్నల్ చీఫు సైనికులకు సేవలు చేసి చేసి తలపండిపోయిన వృద్ధుడు ఒకతను ధైర్యంగా రెండడుగులు ముందుకు వేస్తూ అడిగాడు. అడవి మొదట్లో ఉండే వృద్ధుడిని, అతని భార్యని, మనవరాలిని వర్ణించాడు షాడో. ఘటోత్కచుడిని, అతని నాయకుడిని, ఆఖరికి తనను పడుకోబెట్టిన రచ్చబండని కూడా వివరించి చెప్పాడు. కల్నల్ చీఫు మనిషినే అయితే ఈ వివరాలు నాకు తెలుస్తాయా? మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు ఉంటే ఈ మాటలు మీకు చెప్పాల్సిన అవసరం ఉందా అని అడిగాడు. ఆ మాటలు ముగిసిన మరుక్షణం గొల్లుమని అరిచి వెనుతిరిగారు ఆ జనం. రెండే రెండు నిమిషాల్లో కొండ క్రిందికి పోయే మార్గాలను సమీపించి అదృశ్యమయ్యారు. ఆలస్యం దేనికి? మనం కూడా మాయమైపోవటానికి ఇంకా అభ్యంతరాలేమైనా ఉన్నాయా? వెంటనే అడిగారు కులకర్ణి. రూపని ఆయన దగ్గరికి నెట్టి అంతకుముందు తాము బంధింపబడిన భవంతి కేసి కదిలాడు షాడో. 5 నిమిషాల్లో వచ్చేస్తాను, 5 నిమిషాల్లో అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా పరుగుతీశాడు. ఎందుకోసం వెళుతున్నాడో అర్థం కాలేదు కులకర్ణి గారికి. అయినా సరే ఎదురు ప్రశ్నలు వేయలేదాయన. రూప చేయి పట్టుకుని అడవి పొదు ప్రక్కన కూర్చున్నారు. చెల్లా చెదురుగా పడి ఉన్న ఆయుధాల గిడ్డంగి అవశేషాల మీద నుంచి ఎగిరెగిరి దూకుతూ తనకు కావాల్సిన బిల్డింగ్ని చేరుకున్నాడు షాడో. ప్రేలుడు అదటుకు అది కూడా బీటలు వారింది. రూపతో కలిసి అతను బయటకు వచ్చిన ద్వారం విరిగిపడి ఆ మార్గం మూసుకుపోయింది. 2 నిమిషాలు గాలించి నాశనం కాని మరో మార్గాన్ని పట్టుకోగలిగాడు అతను. కారిడార్లోకి పోయి వైర్లెస్ సెట్ ఉన్న గదిని సమీపించాడు. అతని ఊహ యథార్థమైంది. లైట్లు ఆరిపోగానే అక్కడికే వచ్చాడు కల్నల్ చీఫ్. వైర్లెస్ సెట్ని యాక్టివేట్ చేసి కొండ క్రింది చెట్ల తూపును కాంటాక్ట్ చేస్తున్నాడు. కొండ మీద నుంచి పారిపోయి వచ్చేవాళ్లని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టవద్దు. ముఖ్యంగా ఈ దారుణానికి కారకులైన ఆ ఇండియన్ ఏజెంట్స్ ఇద్దరిని సర్వనాశనం చేయకపోతే మనిద్దరికీ మనుగడలేదు. ప్రేలుడు అదటు అరణ్యాన్ని దాటి అవతలి వరకు వినిపించి ఉంటే ఎవరైనా పోలీసులు వెతుక్కుంటూ వచ్చే ప్రమాదం ఉన్నది. నీ అనుచరుల్ని అలర్ట్ చేసి అందుకు సిద్ధంగా ఉండాలి. షింగ్టాయ్ని లీడ్ చేసే వర్గీస్కి కాబోలు సలహాలు ఇస్తున్నాడు. క్రూరంగా నవ్వుకుంటూ గదిలోకి ఎంటర్ అయ్యాడు షాడో. గుండు సూది క్రింద పడిన అతి పెద్దగా వినబడేటంతగా అలుముకుని ఉన్న ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్పష్టంగా చేరింది కల్నల్ చీఫు చెవులకు అతని అడుగుల చప్పుడు. చేతిలోని మైక్ని టేబుల్ మీద పడవేసి గిరుక్కున వెనుతిరిగాడు అతను. షాడోని చూడగానే టేబుల్కి ఆనించి ఉన్న తన రైఫిల్ మీద చేయి వేయబోయాడు. ఎడమ పాదాన్ని నేలకేసి అదిమి తొడచరిచాడు షాడో. గుండెలు జలధరించేటట్లు షౌట్ చేస్తూ గాలిలోకి ఎగిరాడు. అదిరిపడి ప్రక్కకు దూకే ప్రయత్నం చేశాడు కల్నల్ చీఫు. అతని ప్రయత్నం ఫలించకముందే సూటిగా పోయి ముఖానికి కనెక్ట్ అయింది షాడో కుడిపాదం. 10 పౌండ్ల ఐరన్ హ్యామర్తో కొట్టినట్లు నుజ్జు నుజ్జు అయింది చీఫు ముఖం. రైఫిల్ని వదిలేసి విరుచుకు పడిపోయాడతను. శరీరం నేలకు తగలకముందే గాలిలో కలిసిపోయాయి అతని ప్రాణవాయువులు. అతని మీద నుంచి జంప్ చేసి మైక్ని చేతిలోకి తీసుకున్నాడు షాడో.
బర్మా సరిహద్దుల్ని పరిరక్షించటానికి నియమించబడిన బర్మీ సైనికులను బర్మాలోని పోలీస్ డిపార్ట్మెంట్స్ ని ఉద్దేశించి రకరకాల ఫ్రీక్వెన్సీలలో అలర్ట్ మెసేజ్లను పంపించాడు. కాచిన్ కొండ క్రింది చెట్ల తోపులో మకాం పెట్టి ఉన్నారు సంఘ విద్రోహులు. అమాయకులను కిడ్నాప్ చేసి క్షుద్రదేవతలకు బలులిచ్చే జాతికి చెందినవారు వాళ్లు. ఆయుధాలను సేకరించి విప్లవాలను ప్రారంభించే కసాయి మనుషులు. వెంటనే వచ్చి అదుపులోకి తీసుకోండి. ఆలస్యం చేస్తే ఆ తరువాత అనేక రకాల బాధల్ని మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. సమాధానాల కోసం ఎదురు చూడకుండా షింగ్టాయ్కి చెందిన వర్గీస్ ప్లే చేస్తున్న డేంజరస్ గేమ్ని గురించి అందరికీ వివరించి చీఫు వదిలేసిన రైఫిల్తో వైర్లెస్ సెట్ని నాశనం చేసేశాడు. కల్నల్ చీఫు అనుమానించినట్లు అరణ్యాన్ని దాటి చాలా దూరం ప్రసరించింది కాచిన్ పర్వత శిఖరం మీద సంభవించిన ప్రేలుడు. ఆందోళన నిండిన మనస్సులతో అందుకు కారణాన్ని అన్వేషించటానికి రెడీ అవుతున్న బోర్డర్ మిలిటరీని, అనేక మంది పోలీస్ అధికారుల్ని అలర్ట్ చేసింది షాడో పంపిన వైర్లెస్ మెసేజ్. తూర్పు దిక్కు తెల్లబడే సమయంలో కొండ మీది నుంచి దిగి వెదురు పొదల్ని సమీపిస్తూ ఉండగా షాడో కనులకు కనిపించారు అనేక మంది సైనికులు. పర్వతం మీది నుంచి పారిపోయి వస్తున్న చీఫు అనుచరుల్నే కాదు, కట్టు బానిసల మాదిరి బ్రతికిన అడవి జాతి వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ముందుకు పోయి వారి కంట పడ్డామంటే అనుమతి లేకుండా సరిహద్దులు దాటిన నేరాన్ని మోపి ఊచల వెనక్కి నెడతారు అంటూ ప్రక్కకు తిరిగి పరుగు ప్రారంభించారు కులకర్ణి. ఆటవికులు ఉండే గూడెం వైపుకు తీసుకుపోయే మార్గమది. గమనించి కూడా ఆయన్ని హెచ్చరించలేదు షాడో. ఎక్కడా ఆగకుండా ఒక గంటసేపు పరుగులు తీసి ఒక చిన్న నీటి గుంట ముందు ఆగారు కులకర్ణి. వి విల్ వెయిట్ హియర్ ఫర్ సమ్ టైమ్. తినటానికి ఏమైనా ఆకులు అలాలు సంపాదించుకుని ఆ తర్వాత మూవ్ అవుదాం అంటూ నీటి గుంట చుట్టూ ఉన్న పొదల్లోకి అడుగులు వేశారు. అలసిపోయి అక్కడికక్కడే విరుచుకు పడిపోయేటట్లు కనిపిస్తున్న రూపను ఒక చెట్టు క్రింద కూర్చోబెడుతుండగా షాడో దృష్టిని ఆకర్షించింది ఒక కదలిక. నీటి గుంటకు ఆవలి వైపున ఉన్న ఒక కుంకుడు చెట్టు మొదల్ని చుట్టుకొని ఉన్నది పెద్ద కొండ చిలువ. తలను ప్రక్కకు వంచి పొదల్లోకి చూస్తోంది. పోలికలు తెలియకపోయినా అది తన ఓల్డ్ ఫ్రెండే అయి ఉంటుందని అనిపించి అటుగా పోబోతున్న కులకర్ణి గారిని హెచ్చరించబోయాడు షాడో. అదే సమయంలో తలను మరింతగా ఎత్తి బుస్సుమని శబ్దం చేసిందా క్షుద్రజీవి. చెట్టును వదిలి క్రిందికి జారింది. వైర్లెస్ రూంలో నుంచి వెంటబెట్టుకు వచ్చిన రైఫిల్ని బిగించి పట్టుకుని అటుకేసి పరిగెత్తాడు షాడో. రెండు పొదల్ని దాటి చిన్న ఖాళీ స్థలంలోకి అడుగు పెడుతుండగా కనిపించారతనికి మొదలు నరికిన చెట్టులా విరుచుకు పడిపోయి ఉన్న కులకర్ణి. వెర్రిగా అరిచి చుట్టూ ఉన్న చెట్లు చేమల్ని పొదల్ని అన్నింటినీ సమూలంగా పెరికి పారేయాలన్నంత ఆవేశం ఒక్కసారిగా ఆవరించుకున్నది షాడోని. రైఫిల్ని క్రిందికి వదిలి రెండంగల్లో బాస్ని చేరుకున్నాడతను. ప్రక్కనే మోకరించి ఆయన చేతుల్ని పట్టుకున్నాడు. అతి నెమ్మదిగా కొట్టుకుంటోంది నాడి. కనపడి కనపడనట్లు కదులుతున్నాయి గుండెలు. మార్షల్ ఆర్ట్స్ అన్నింటిలోనూ ఎంతో కొంత ప్రావీణ్యాన్ని సంపాదించి జూడోలో రెడ్ బెల్ట్ స్థాయిని చేరుకోగలిగిన కులకర్ణి గారికి కన్ను మూసి కన్ను తెరిచేటంతలో అటువంటి గతిని పట్టించగల ప్రమాదం ఎటువంటిదై ఉంటుంది? కామన్ సెన్స్ని మందగింపజేస్తున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ తలెత్తి చుట్టూ చూసిన షాడోకి నిశ్శబ్దంగా ఒక చెట్టు చాటు నుంచి ఇవతలకు వస్తున్న వర్గీస్ కనిపించేసరికి మతిపోయినంత పనైంది. చెట్ల తోపును ముట్టడించిన సైనికుల్ని పోలీసుల్ని తప్పించుకుని పొదల్లోకి పారిపోయి వచ్చాడతను. ఆధునికమైన ఆయుధాలేవీ అతని దగ్గర లేవు. ఆటవికులు ఉపయోగించే పొడుగాటి వెదురుగొట్టం మాత్రం ఉన్నది. పిల్లన గ్రోవి మాదిరి మూడు మూరల పొడుగున్న ఆ ఆయుధాన్ని చూసేసరికి చెమటలు పట్టేశాయి షాడో అరిచేతులు. సన్నగా పొడుగ్గా ఉండే ఈతముళ్లకు మనిషి శరీరంలోకి ప్రవేశించగానే నాడీ వ్యవస్థను పాడుచేసి రెండు మూడు గంటల్లో ప్రాణాలు తీసే భయంకరమైన పాయిజన్ని పూసి ఆ గొట్టంలో అమరుస్తారు. శత్రువు ఎదుటికి రాగానే ఒక కొనను నోటిలో పెట్టుకుని బలంగా ఊదుతారు. ఆ ఒత్తిడికి వింటి నుంచి వెలువడిన బాణంలా దూసుకువస్తుంది విషంలో ముంచబడిన ఈతముళ్ళు. శత్రువు శరీరంలో దిగబడి తన శక్తిని చూపిస్తుంది. ఎటువంటి శత్రువు ఎదురైనా ఈజీగా ఎదురించే కులకర్ణి గారు చాపచుట్టగా పడిపోవటానికి కారణం ఆ ఆయుధమే. మొట్టమొదటిసారి మా స్థావరం దగ్గరికి వచ్చినప్పుడే మిమ్మల్ని మట్టుబెట్టి ఉంటే
ఈరోజు మాకు ఇటువంటి దురవస్థ పట్టి ఉండేది కాదు. మా ఆశయ సాధనకు అడ్డంకులు కల్పించిన మీరు ప్రాణాలతో ఉండకూడదు. వెదురుగొట్టాన్ని నోటిలో పెట్టుకోబోతూ క్రూరంగా అన్నాడు వర్గీస్. అతనికి తనకు ఉన్న మధ్య దూరాన్ని కనులతో అంచనా వేసుకున్నాడు షాడో. ఈతముళ్ళు తన శరీరంలో దిగబడకముందే అతన్ని సమీపించాలి, లేకపోతే. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ ఎడమపాదంతో నేలను అదిమాడు అతను. పెదవుల మధ్య పెట్టుకున్న వెదురుగొట్టాన్ని అతని గుండెలకేసి తిప్పాడు వర్గీస్. అదే సమయంలో గలగలలాడై అంతకు ముందు వరకు అతను దాగుకుని ఉన్న చెట్టు యొక్క కొమ్మలు. అప్రయత్నంగా తలెత్తిన వర్గీస్ భుజాల మీద పడిందొక కొండ చిలువ. అదే సమయంలో గుండెలు జలధరించేలా షౌట్ చేస్తూ గాలిలోకి ఎగిరాడు షాడో. ఆ షౌట్ ఎవరిదో ఎటువంటిదో తెలుసు వర్గీస్కి. షింగ్టాయ్ వస్తాదులు ఎదురైనప్పుడల్లా అదేవిధంగా సింహనాదం చేసేవారు కుంగ్ఫూ వస్తాదులు. తొడలు చరుస్తూ గాలిలోకి ఎగిరి దారుణమైన ఫ్లయింగ్ కిక్స్తో ముఖాలు పచ్చడి చేసేవారు. వెదురుగొట్టాన్ని వదిలేసి భుజాల మీద పడిన కొండ చిలువను గట్టిగా పట్టుకుంటూ గుడ్డిగా పొదల్లోకి పరుగుతీశాడతను. అంతకు ముందు క్షణం వరకు అతను నిలబడి ఉన్న ప్రదేశంలో కాలిని తన్ని వెల్లకిలా పడ్డాడు షాడో నేల మీద. వెన్ను విరిగిపోయినంత బాధ కలిగేసరికి నుదురు చిట్లిస్తూ ప్రక్కకు చూశాడు. శరవేగంతో పరిగెత్తే ప్రయత్నంలో ముందున్న దారిని సరిగ్గా చూసుకోలేదు వర్గీస్. పొదల వెనుక ఉన్న నీటి గుంటలోకి పోయి బోర్లా పడ్డాడు. అచేతనంగా పడి ఉన్న కులకర్ణి గారి దగ్గర వదిలేసిన తన రైఫిల్ని అందుకొని అతని దగ్గరికి జంప్ చేశాడు షాడో. అప్పటికే భుజాల దాకా దిగబడిపోయాడు వర్గీస్. మంచినీటిని అందించే గుంట కాదది. కాలు పెడితే పాతాళలోకం వరకు తీసుకుపోయే ఊబి. రైఫిల్ని భుజాలకు ఆనించుకుని వర్గీస్ తలకేసి గురిచూసిన షాడో కనులకు వెంటనే కనిపించింది ఆదరాబాదరాగా వర్గీస్ పట్టులో నుంచి బయటపడి ఒడ్డుకేసి వచ్చే ప్రయత్నం చేస్తున్న కొండ చిలువ. గురి తప్పితే ముందుగా ఆ మూగప్రాణి ప్రాణాలను బలి తీసుకోవాల్సి వస్తుందన్న భయంతో ట్రిగ్గర్ని ప్రెస్ చేయలేదు షాడో. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్. అడవిలో అడుగు పెట్టిన క్షణం నుంచి నువ్వు చేసిన సహాయాలకు చాలా థ్యాంక్స్. హాయిగా ఆనందంగా నీ దారిన నువ్వు వెళ్ళిపో. వీలైతే చెట్లు తోపు దగ్గరికి పోయి నీ ఇష్టం వచ్చినంత మందిని ఆరగించు. ఐ డోంట్ కేర్, రైఫిల్ని క్రిందికి దించుతూ అన్నాడు. ఒడ్డుకు వచ్చేసింది కొండ చిలువ. బురదలో పూర్తిగా మునిగిపోయింది వర్గీస్ తల. రైఫిల్ని వదిలేసి కులకర్ణి గారిని భుజాల మీదకి ఎత్తుకున్నాడు షాడో. రూపను హెచ్చరిస్తూ పొదలకు అడ్డుపడ్డాడు. నువ్వు మాకు శత్రువ్వి, నీకెందుకు సాయం చేయాలి? కోరగా చూస్తూ షాడోని అడిగాడు ఆటవిక గూడెం నాయకుడు. అతని వెనకే నిలబడి అంతకంటే గుర్రుగా చూస్తున్న ఒక ఆటవికుణ్ణి గమనించుకుంటూ తల విదిలించాడు షాడో. అదే సమయంలో గూడెం దద్దరిల్లిపోయేటట్లు కేకలు పెడుతూ వచ్చేశారు అనేక మంది ఆటవికులు. కాచిన్ పర్వతం మీది నుంచి దిగుతుండగా సైనికుల చేత అడ్డగింపబడిన వాళ్లు వారు. తమ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకుని విడుదలైనట్లున్నారు. షాడోని రూపని చూసేసరికి గూడెంలోని వారి చెవులు చిల్లులు పడేటట్లు అరిచారు వారందరూ. పరుగు పరుగున వచ్చి షాడో ముందు మోకరించారు. ఆశ్చర్యంగా చూశాడు గూడెం నాయకుడు. వారినేమీ ప్రశ్నించలేదతను. తన గుడిసెలోకి పోయి ఏవో మూలికల్ని తెచ్చాడు. గట్టిగా నలిపి కులకర్ణి గారి పెదవుల మీద ఉంచాడు. కాచిన్ పర్వతం మీదకి మమ్మల్ని తీసుకుపోబోతున్న సమయంలో నువ్వు మా మధ్యకు వచ్చినప్పుడే నువ్వు మా శత్రువువి కాదని నాకు అర్థమైంది. వేళాకోలం కోసం నిన్ను వెక్కిరించానే గాని కష్టపెట్టడానికి మాత్రం కాదు. రేపు ఈ పాటికల్లా ఇతగాడు తేరుకుంటాడు. కులకర్ణి గారిని తన గుడిసెలోకి తీసుకుపొమ్మని ఒక ఆటవికుడికి సైగ చేస్తూ అన్నాడతను షాడోతో. తేలికపడిన మనస్సుతో రచ్చబండవైపు కదిలాడు షాడో. ఎంతో కాలం తర్వాత తమ బంధువులను స్నేహితులను కలుసుకోగలిగినందుకు ఆనందం పట్టలేక ఎగిరి గంతులు వేస్తున్నారు కాచిన్ పర్వతం మీది నుంచి వచ్చిన ఆటవికులు. గుడిసెల్లో భద్రపరిచి ఉన్న మధురసపు కుండల్ని బయటకు తీస్తున్నారు. మత్తు అధికమై తెగ తూలుతూ షాడో దగ్గరికి వచ్చి అతనికి కూడా ఒక కుండను అందించాడు వారిలో ఒకతను. కులకర్ణి గారి పనితో పాటు తన పని కూడా పూర్తయిపోయిందన్న ఆనందంతో నిర్మోహమాటంగా పుచ్చేసుకున్నాడు షాడో ఆ కుండలోని మధురసాన్ని. నాయకుడిని కోల్పోయిన షింగ్టాయ్ వస్తాదులందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోతారు.
పోలీసులకు సైనికులకు దొరికిన వారు దారుణమైన శిక్షలకు గురవుతారు. తిరిగి షింగ్టాయ్ తలెత్తటానికి చాలా కాలం పడుతుంది. వారిని ఎదిరించి మట్టిలో కలపటానికి సిద్ధంగానే ఉంటుంది కుంగ్ఫూ విద్యాపీఠం. మధురసపు దెబ్బకు తనేం చేస్తున్నాడో తనకే తెలియని మత్తులో మునిగి ఆటవికులతో పాటు ఎగిరి గంతులు వేశాడు షాడో. ఎగిరి ఎగిరి అలసట ముంచుకు వచ్చేసరికి ఖాళీగా ఉన్న ఒక గుడిసెలోకి జొరబడ్డాడు. అక్కడ ఉన్న వెదురు తడికెల మంచం మీద మేను వాలుస్తుండగా మెల్లగా వచ్చింది రూపానారాయణ్. గుడిసె ద్వారానికి అడ్డుగా ఉండే తడికెను గట్టిగా త్రాటితో బంధించి అతని సరసన చేరింది. మధుబాబు గారి షాడోస్పై అడ్వెంచర్ డేంజరస్ గేమ్ కథ సుఖాంతం. ఇక మన ఆడియో బుక్ సిరీస్లో తదుపరి నవల మధుబాబు గారి ఉత్కంఠ భరితమైన జానపద సృష్టి చతుర్నేత్రుడు. మీకు తెలిసిన మధుబాబు గారి అభిమానులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను.